శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాతు. కేతు గ్రహం గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకు కేతు గ్రహానికి మాట్లాడుతున్నాం? ఇప్పుడు 9 గ్రహాల్లో కేతు అన్నవాడు మోక్షం ఇచ్చేవాడు అన్న. మోక్షం ఏ మోక్షం ఇస్తారు కలియుగంలోని అంటే మోక్షానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. మిగిలిన 8 గ్రహాల్లో ఏ గ్రహం యొక్క పీడనం ఉన్నా కేతు గ్రహాన్ని కానీ సాధన చేస్తే అంట ఆ పీడనం పోతుందని చెప్తుంటారు. చూడండి ఎంత విచిత్రం. మనం కప్పతో కూడా తాళం కూడా కొనుక్కుంటాం ఓపెన్ చేయడానికి. తాళం ఒక చోట పెడతాం, కప్ప ఒక చోట పెడతాం. కప్ప వేస్తాం, తాళం జోలు పెట్టుకుంటాం, రెండు కలిస్తేనే అది ఓపెన్ అవుతుంది. అంటే ఏంటంటే మనం కొనుక్కున్న వస్తువులోనే ఒక ప్లస్ మైనస్, ఒక ఆన్సర్ క్వశ్చన్ రెండు కనబడుతుంది అక్కడ ఆ వస్తువులో. అలాగా 9 గ్రహాల్లో 8 గ్రహాల్లో ఏ గ్రహం యొక్క పీడనం ఎక్కువైనా మనం ఐడెంటిఫై చేసిన ఆ పీడనం నుండి బయటపడాలంటే కేతువే చేయగలం అని వచ్చిన లాజిక్ కూడా ఉంది. కేతు మోక్ష కాదు, మోక్షం అంటే కష్టాన్ని బయట తీయడం కూడా. సో కేతు గ్రహానికి అధిష్టానం దేవుడు గణపతి కాబట్టి గణపతి ఆరాధన ఎప్పుడైతే మనం చేస్తుంటాం ఏ గ్రహ పీడనమైనా ముందు గణపతి ఆరాధనతో మొదలు పెడితే ఆ గ్రహ పీడనం అనేది సంపూర్ణంగా బలహీనపడే అవకాశం అని చెప్తాం అన్నమాట. అందుకే ఏ గ్రహ పీడనం తెలుసుకుంటూ ఆ గ్రహ మంత్రాన్ని చేసుకుంటూ దాంతోపాటు గణపతి ఆరాధన అంటే ముందు గణపతి ఆరాధన తర్వాత గ్రహ పీడనమైన మంత్ర సాధన చేసుకోవడం చాలా అవసరం ఉంటుంది. ఒక పీడనం నుండి బయటికి పడాలి, గ్రహాల యొక్క పీడనం ఉంది అని చెప్పారు ఎవరు, దానివల్ల మనం కష్టపడుతుందని తెలుస్తుంది. ఆ గ్రహానికి సంబంధించిన పీడనం బయటపడాలి. అప్పుడు కేతువు సంబంధించి గణపతి మంత్రం మహాగణపతి కానీ లక్ష్మీ గణపతి మంత్రం కానీ చేయడం చాలా అవసరం పడుతుంది. కేతు అన్నవాడు మోక్షకారకుడు. మోక్షం అంటే పదోతరగతి పాస్ అవ్వాలనుకున్న అవ్వకపోతే వాడికి మోక్షం, పాస్ అయితే మోక్షం. ఇంటర్మీడియట్ తర్వాత ఎంటెక్ సీట్ వస్తే వాడికి మోక్షం, ఉద్యోగం వస్తే మోక్షం, పెళ్లి జరిగితే మోక్షం, సంతానం కలిగితే మోక్షం, వైరాగ్యం కలిగితే కొంతమంది మోక్షం, దైవసంధాన్ని కలిగితే కొంతమంది మోక్షం. మోక్షం అనే పదానికి ఏది అర్థం లేదు. వాళ్ళ అనుకూలత జరిగితే మోక్షం, అన్ని నుండి బయటపడితే మోక్షం, కష్టం నుండి బయటపడితే మోక్షం అంతే. సో అటువంటి మోక్షాన్ని ఇచ్చేవాడు ఎవరంటే కేతు. కానీ ఏ బాధ నుండైనా బాధపడాలి. సుధారణ శనీశ్వరుడు ఉన్నాడు, దానివల్ల మనం ఇందాక మాట్లాడుకున్నాం, కింద ఎపిసోడ్లో కూడా మాట్లాడుకున్నాం, ఆయుష్కి సంబంధించిన దోషం ఉందని. ఆ దోషంలో బయటపడాలన్నా ముందు గణపతికి సంబంధించిన, కేతుకు సంబంధించిన సాధన చేసిన తర్వాత ఎప్పుడైతే దాని అపముచ్యు సంబంధించిన ప్రక్రియ చేస్తే సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. చేత పూర్వం కూడా మొదట్లో కూడా ఎప్పుడు కూడా ఏ పూజ చేసినా ముందు గణపతి ఆరాధన చేస్తాం. గణపతి అంటే కేతు అధిష్టానం గణపతి కాబట్టి మన కేతువును కూడా అక్కడ పూజ చేస్తున్నట్టే. ఎప్పుడైతే కేతువును చేస్తామో ఏ కార్యసిద్ధి కోసం అయితే మనం పూజ చేస్తున్నాం అది ఫలించాలి, అందులో మోక్షం పొందాలి. అంటే గణపతి ఎంత గొప్ప, ఏ గ్రహ దోషం ఉన్నా గణపతి అన్నవాడు, కేతు అన్నవాడు దాన్ని విముక్తి చేసేగలుగుతాడు. సో కేతు గ్రహానికి సంబంధించి చేస్తూ దీనికి సంబంధించిన ఉడికించిన ఉలవలను ప్రసాదంగా మనం పెట్టుతూ గణపతి ఆరాధన చేయడం ప్రయత్నం చేస్తే అప్పుడు మన సమస్య పరిష్కారం అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక చిన్న చిట్క. 9 గ్రహాలు ఒక గ్రహం ఎటువంటి పీడనం ఇస్తుంది, దాన్ని ఎలా బయటపడాలి అని చెప్పడానికి చిన్న ఉదాహరణగా చిన్న చిట్కాలు చెప్తున్నాను. చక్కగా ప్రయత్నం చేయండి, సత్ఫలితాలు వస్తే రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి.